Hello, my beautiful subscribers. Welcome back to our channel, Vani Vasu Hair and Beauty Care. Nenu mi Vani. So, ee roju mana 14 days extreme weak hair to strong hair challenge lo day 11 kada. సో ఆల్రెడీ డే 9 వరకు అయితే ఫాలో అయ్యారు అని అనుకుంటున్నాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి అనే నేను నమ్ముతున్నాను. సో ఎవరికైనా ఫాలో అయ్యి మంచి రిజల్ట్స్ ఉన్నాయి అంటే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో డెఫినెట్లీ షేర్ చేయటం అయితే మర్చిపోవద్దు. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా అయితే నేను పోస్ట్ చేసిన ప్రతి కొత్త వీడియో మీ వరకు వచ్చేస్తుంది. సో ఈరోజు మన డే 11లో ఏం చేయబోతున్నామో అన్నది అయితే చూద్దాము. సో ఇక్కడ నేను డే 11లో ఒక స్మాల్ కప్ రైస్ అయితే తీసుకోబోతున్నాను. ఆల్రెడీ మనం రైస్ వాటర్ అయితే యూజ్ చేయడం జరిగింది. రైస్ వాటర్ని బాయిల్ చేసి యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రైస్ తీసుకోబోతున్నాను. ఒక చిన్న కప్తో మాత్రమే రైస్ తీసుకోబోతున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బనానాస్ తీసుకోబోతున్నాను. బాగా పండినటువంటి బనానాస్ ఒక 2 తీసుకోండి. నార్మల్ ఉంటాయి కదా అరటిపళ్ళు, సో అవి ఒక 2 తీసుకోండి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మిల్క్ ఎందుకు అంటే మిల్క్ యూజ్ చేయడం వల్ల కూడా బాగా డ్రై అయిపోయినటువంటి హెయిర్లో కొంచెం మాయిశ్చరైజేషన్ ఉండేలాగా. ఆ హెయిర్ ఏంటి అంటే బాగా డ్రై అయిపోయింది అంటే ఇంకా అది డ్యామేజ్ అయిపోయినట్లే కదా. సో అటువంటి హెయిర్ని కొంచెం కండిషన్గా ఉంచేలాగా చేస్తుంది మిల్క్ అనేది. నెక్స్ట్ రైస్ బనానా ఆలివ్ ఆయిల్ గురించి అయితే మనందరికీ తెలుసు కదా. సో వీక్ హెయిర్ని మంచి స్ట్రాంగ్ హెయిర్గా తయారు చేయడానికి ఈ బనానా కానీ రైస్ కానీ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు ఈ బనానా ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే వీడియో చూసేసేయండి. అంతకంటే ముందు ఈ 14 డేస్ ఛాలెంజ్ని ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం మన 10 రూల్స్ అయితే ఉన్నాయి కదా. సో అవి డెఫినెట్లీ ఫాలో అవ్వండి. అవి ఫాలో అయితేనే ఈ 14 డేస్ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేసినా కానీ రిజల్ట్ అనేది బెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్ ఛాలెంజ్కి మంచి రెస్పాన్స్ అయితే మీ నుంచి వచ్చినట్లయితే కనుక ఫర్దర్గా నేను హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ కూడా ఇటువంటి వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను. అందులో కూడా ఏంటి అంటే ఓన్లీ హెయిర్ గ్రోత్కి సంబంధించినటువంటి హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్సే నేను యూజ్ చేయబోతాను. సో బయట నుంచి తెచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవి కాకుండా ఓన్లీ హోమ్ రెమెడీస్, ఓన్లీ అంటే ఇంట్లో మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే నెక్స్ట్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ కూడా ఉంటుంది. బట్ ఈ 14 డేస్ ఛాలెంజ్కి మంచి రెస్పాన్స్ అనేది రావాలి. సో రెస్పాన్స్ రావాలి అంటే చెస్ కదా ఏం చేయాలో షేర్ చేయాలి. సో డెఫినెట్లీ షేర్ చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక చిన్న కప్తో రైస్ తీసుకుంటున్నాను, బాయిల్ చేసినటువంటిది. సో 1 కప్, చిన్న కప్తో రైస్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి ఆలివ్ ఆయిల్. సో చూస్తున్నారు కదా ఆలివ్ ఆయిల్ తీసుకోబోతున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ బనానాస్ ఒక 2 తీసుకోబోతున్నాను. మంచిగా పండినటువంటి బనానాస్ తీసుకోండి. తర్వాత మిల్క్ అయితే నేను ఇక్కడ చూపించలేదు, బట్ తర్వాత అయితే యాడ్ చేస్తున్నాను మిల్క్. సో చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక బ్లెండర్ తీసుకొని అందులో ఫస్ట్ బనానా అయితే పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. మొత్తం మీరు బనానా టోటల్గా అలా ఒకటి వేసేసారు అంటే అది సరిగా బ్లెండ్ అవ్వదు, కాబట్టి కట్ చేసి వేసుకోండి. తర్వాత అందులో 1 కప్ రైస్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను మిల్క్ అయితే యాడ్ చేసుకోబోతున్నాను. చూసారు కదా మనకి థిక్ పేస్ట్ లాగా వచ్చింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తోనే పాలు తీసుకోవాలి. మిల్క్ కాచినటువంటి పాలే, నో ప్రాబ్లం ఏవి తీసుకున్నా కానీ. సో ఈ పాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా వచ్చింది అంటే కనుక మళ్ళీ కొంచెం పాలు అయితే యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో చూసారు కదా ఫైనల్లీ మనకి పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది. ఇది ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా అన్నీ కలిపినటువంటి పేస్ట్, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది ఇప్పుడు మన వీక్ హెయిర్ ఉంది కదా, సో ఆ వీక్ హెయిర్ పైన అప్లై చేసుకోబోతున్నాను. లైట్గా ఆయిలింగ్ చేసినటువంటి హెయిర్ ఇది. సో ఇప్పుడు ఈ హెయిర్కి అప్లై చేసుకోవాలి. టోటల్లీ స్కాల్ఫ్ దగ్గర నుంచి రూట్స్ దగ్గర నుంచి కూడా టిప్స్ వరకు కూడా టోటల్గా అప్లై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది. అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది. మరీ డ్రై అయిపోనివ్వద్దు. మంచిగా బాగా ఎండిపోయింది అంటే కనుక హెయిర్ నుంచి ఆ బనానా అనేది పోవటానికి చాలా కష్టమవుతుంది, కాబట్టి బాగా డ్రై అయిపోకుండా ఉండేలాగా చూసుకోండి. ఒక 30 మినిట్స్ లోపునే మీరు హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా లైట్గా మసాజ్ అనేది చేస్తూ స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి. సో మంచిగా ఇప్పుడు ఏంటి అంటే బాగా డ్రై అయిపోయింది హెయిర్ అన్నటువంటి హెయిర్కి
ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదనే కాదు, ఈ 14 డేస్లో మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది డ్రై హెయిర్కి, అంటే ఫుల్లీ డ్యామేజ్డ్ హెయిర్కి, రఫ్గా ఉన్నటువంటి హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ 14 డేస్లో మనం తీసుకున్నటువంటివి అన్నీను. సో చూసారు కదా డే 11లో ఎట్లా ఎటువంటి కేర్ తీసుకున్నాము అన్నది. సో ఇదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి మీ రిజల్ట్స్ అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఈ 14 డేస్ ఎక్స్ట్రీమ్ వీక్ హెయిర్ టు స్ట్రాంగ్ హెయిర్ ఛాలెంజ్లో డే 13లో కలుద్దాం.